ప్రకాశం బారేజ్ దగ్గర దగ్గర 1957 ప్రకాశం బారేజ్ నిర్మించారు. ప్రకాశం బారేజ్ లోని ఆ ప్రాంతం, ఎప్పుడైతే ప్రకాశం బారేజ్ నిర్మాణం జరిగిందో ఆ ప్రాంతంలోని అన్ని రూపురేఖలన్నీ కూడా మారిపోయినాయి. దగ్గర దగ్గర 20 లక్షల ఎకరాలకి సాగునీరు అందుతుంది, కొన్ని లక్షలాది మందికి తాగునీరు అందుతుంది. అటువంటి ప్రకాశం బారేజ్ ని కూడా డిస్ట్రాయ్ చేయటానికి అక్కడికి పడవలు కొట్టుకొచ్చినాయి అంటే పడవలు కొట్టుకురావడం కాదు, కొట్టుకొచ్చేటట్టు చేశారు. ఇది మ్యాన్ మేడ్, అది ఏదో అన్ఎక్స్పెక్టెడ్లీ ఆ 5 పడవలు వచ్చి రావటం కాదు. అక్కడ క్లియర్ గా మేము అప్పుడు మీరు అనుకున్నట్టే అక్కడికి వచ్చేసరికి ఆ కౌంటర్ వెయిట్లు ఏదైతే కొట్టినాయో, కౌంటర్ వెయిట్లు కొట్టేసరికి నిజంగా కొట్టుకొచ్చినాయేమో అని చాలా మంది అనుకున్నాం. కానీ తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి క్లియర్ కట్ గా అదంతా కూడా ఎగ్జామిన్ చేసిన తర్వాత ఇవి అసలు ఈ బోట్లు ఎవరివి, ఈ బోట్లు ఎందుకు కొట్టుకొచ్చినాయి, ఈ బోట్లు కొట్టుకొచ్చిన తర్వాత ఎవడైనా మనకి కంప్లైంట్ చేశాడా, అసలు ఈ బోట్లు ఓనర్స్ ఎవరు, ఈ బోట్లు అసలు ఉండాల్సింది అక్కడ ఆ రేవులోనా లేకపోతే ఉద్దండరాయన పన్ను రేవులోంచి ఇక్కడికి ఎందుకు వచ్చినాయి, ఇవన్నీ కూడా మేము బ్యారేజ్ వేసుకున్న తర్వాత షాకింగ్ ఇష్యూస్ అనమాట. లిటరల్లీ చెప్పాలంటే అంటే ఒక ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ మీద, ఎన్డీఏ గవర్నమెంట్ మీద బురద జల్లటానికి, ఏదో ఒక రకంగా నెపమేయటానికి ప్రజల ప్రాణాలని కూడా లెక్క చేయకుండా వాళ్ళు విధ్వంసం సృష్టించడానికి రెడీ అయ్యారు అంటే అలాంటి వాళ్ళని దేశ ద్రోహుల కింద తీసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు మనందరికీ కూడా కనిపిస్తుంది. ఈరోజు మేమేదో మాట్లాడడమో, ఏదో ప్రెస్లో కూర్చొని మేమేదో మీ అందరితోని కూడా రాజకీయంగా మాట్లాడడం కాదు, ఒక్కసారి మేమే కాదు ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది, ప్రజలు కూడా దీని గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు ఇలాంటి మనకి ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎవరు తీసుకొస్తున్నారు అనేది కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు 5 బోట్లు కొట్టుకొచ్చినాయి, 5 బోట్లలోని కూడా 1 బోటు గల్లంతైంది, 1 బోటు మునిగిపోయింది, మిగతా 3 బోట్స్ కూడా ఒక్కొక్కటి 40 నుంచి 50 టన్నులు బరువున్న బోట్స్ ఒక్కొక్కటి. ఆ బోట్లు 3 ఎక్కడైనా ఏ రేవు దగ్గరైనా ఏ బోటుకి ఆ బోటు కడతారు, ఏ బోటుకి ఆ బోటు వెయిట్ ని బట్టి పెద్ద పెద్ద రోప్స్ కడతారా లేకపోతే ఐరన్ లింక్స్ పెట్టి దానికి కడతారో మనందరికీ కూడా తెలుసు. అటువంటిది ఏమైంది, 3 బోట్లు ఒకదానికొకటి లింక్, అసలు మామూలు చిన్న చిన్న వెయిట్స్ ఉన్న బోట్లనే లింకులు చేయరు, ఎందుకంటే ఒకటి కొట్టుకుపోతే మిగతా కొట్టుకుపోతాయి అనే ఉద్దేశంతో. కానీ ఇక్కడ 3 బరువు అయినట్టు దగ్గర దగ్గర 40 నుంచి 50 టన్నులు ఉన్న బోట్లని 3 బోట్లని ఒకదానికొకటి లింక్ చేశారు. లింక్ చేయడమే కాకుండా ఆ 3 బోట్లని ఒక ఎక్కడ కట్టారంటే ఒక నైలాన్ తాడుతో కట్టారు. 11.4 లక్షల క్యూసిక్ వాటర్ వస్తున్న అక్కడ మీకు ఒక నైలాన్ తాడుతో 40-50 టన్నులు బరువు ఉన్న పడవను కడితే ఆగుతుందా, ఒక పాయింట్. రెండోది, ఈ ఈ ఏదైతే బోట్లు ఉన్నాయో ఈ బోట్లు ఉద్దండరాయనపాలెం దగ్గర ఉన్నది కదా, ఉద్దండరాయనపాలెం అక్కడ ఉండాల్సిన రేవులో ఉండాల్సిన బోట్లు ఇమీడియట్ గా ఇక్కడికి ఎలా వచ్చినాయి? అసలు సాధారణంగా ఒక రేవు ఉన్నదంటే ఆ బోట్లనే అలౌ చేస్తారు, ఆ మిగతా బోట్లను అలౌ చేయరు. అటువంటిది అక్కడ నుంచి ఇక్కడ వరకు బోట్లు ఎలా వచ్చినాయి, ఆ బోట్లు ఇక్కడ ఎందుకు లంగర్ కూడా వేయకుండా వాటికి ఎందుకు చిన్న రోప్తో ఎందుకు కట్టారు, అదొక పాయింట్. ఈ రోజు అంత బరువున్నవి కొట్టుకుని వచ్చి అక్కడ కౌంటర్ వెయిట్ 16 టన్నులున్న కౌంటర్ వెయిట్ కొట్టాయి కాబట్టి సరిపోయింది. అదే గనక పిల్లర్ ని తాకి పిల్లర్ కి ఏదైనా డామేజ్ జరుగుంటే ఒక్కసారి మనం ఆ జరగబోయే పరిణామాలు ఊహించుకోవడానికే చాలా భయంకరమైన పరిస్థితి. కొన్ని వేల మంది లక్షల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి, ఎంత పెద్ద ప్రమాదం జరిగేదో మనందరికీ కూడా ఊహించుకోవడానికే చాలా భయంగా ఉంది. అంటే అటువంటి ప్రమాదం జరగాలని ఇంటెన్షనల్ గా ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వాళ్ళని ఏమి చేయాలి అన్నది ప్రజలే నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. దీని మీద ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ కి కంప్లైంట్ చేస్తే దాని మీద మేమందరం కూడా ఒకసారి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తే ఆ బోట్లు తలగ ఓనర్స్ కూడా ఉషాద్రి అనే ఒకతను, కోమటి రామ్మోహన్ అనే ఇద్దరికి సంబంధించిన బోట్లవి. వాళ్ళిద్దరు ఏంటి అసలు వాళ్ళంటే ఈ బోట్లలో బోట్లకి కూడా వైఎస్ఆర్సీపీ కలర్స్ ఉన్నాయి. అసలు సాధారణంగా వైఎస్ఆర్సీపీ కలర్స్ ఎందుకున్నాయని దాని కోణంలో మేము ఆలోచించుకుంటే వాళ్ళు నందిగామ సురేష్ ఎవడైతే ఎక్స్ ఎంపీ ఉన్నాడో ఆ నందిగామ సురేష్ తాలూకా ఇసుక లూటీకి వాటికి ఏంటంటే వైఎస్ఆర్సీపీ రంగులుంటే ఇంకా వాడిని ఎవడు ముట్టుకోక్కర్లే, అంటే ఒక ఏదో పేటెంట్ రైట్ ఇచ్చేసినట్టే కాబట్టి దానికి వైఎస్ఆర్సీపీ రంగులు వేసుకుని అందులో ఇసుక బిజినెస్ అన్నది చేశారు. ఆ బోట్లు తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ అది విధ్వంసం సృష్టించడానికి అవే బోట్లను తీసుకుని వచ్చారు. ఈ ఉషాద్రి అదేవిధంగా కోమటి రామ్మోహన్ ఇద్దరు కూడా
ఎవరైతే తలసిల రఘురామ్ ఆయన ఎమ్మెల్సీ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సీ, ఆయన ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మొత్తం తాడేపల్లి ఆ ఏరియా అంతటికి కూడా జగన్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి తాలూకా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, ఆయన తాలూకా బంధువులది ఈ బోర్డు. అదేవిధంగా నందిగామ్ సురేష్ ఎవరైతే ఉన్నారో ఎక్స్ ఎంపీ, అతని తాలూకా అనుచరులది ఈ బోర్డ్స్. వీళ్ళు ఇంటెన్షనల్ గా తీసుకొచ్చి అక్కడ ఆ బ్యారేజ్ ని డామేజ్ చేద్దాము అని, ఆ డామేజ్ అయిన తర్వాత ఆ తాలూకా బురదను తీసుకొచ్చి గవర్నమెంట్ మీద రుద్దుదాము అని చెప్పి ఇంటెన్షనల్ గా చేసింది ఇది అని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దర్యాప్తులో కూడా ఇది రుజువైంది. నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ బోట్ల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ బోట్లన్నీ కూడా ఎవరు ఏ అడుగుతా ఉన్నా ఈ బోట్లకన్నిటికీ కూడా ఎవరి హయాంలో పర్మిషన్ వచ్చింది అని అడుగుతా ఉన్నా, ఈ బోట్లన్నీ కూడా ఎవరి ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు నాలుగు నెలల కిందట ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది వస్తే ఆ విజయోత్సవాలు చేసిన ర్యాలీలో ఈ బోట్లు వీళ్ళు లేరా అని అడుగుతా ఉన్నా. ఈ బోట్లలో ఉన్న వ్యక్తులు ఈ బోట్లు గత 4 నెలలుగా చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఇసుక దోపిడీలో చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఈ బోట్ల ఓనర్లు వీళ్ళందరూ కూడా భాగస్వాములు అయినారు. భాగస్వాములు కావడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు గెలిచినప్పుడు ఈ బోట్లతో విజయోత్సవాలు చేసుకున్నారు. ఇదే బోట్ల ఓనర్లు, ఇదే బోట్లు. బోట్లకు పర్మిషన్ ఇచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఎవరు ఈ ఈ ఊషాద్రి అనే మనిషి ఎవరు? చంద్రబాబు నాయుడు గారితోనూ లోకేష్తోనూ ఇద్దరితోనూ కలిసి దిగిన ఫోటోలు కనిపిస్తూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన పరిస్థితులు కనపడతా ఉన్నాయి. రామ్మోహన్ అనే మనిషి ఎవరు? ఆయన టీడీపీ ఎన్ఆర్ఐ నేత జయరాం అనే వ్యక్తి సోదరుడి కుమారుడు కాదా అని అడుగుతా ఉన్నా. టీడీపీ హయాంలోనే ఈ ఓట్లకు అనుమతులన్నీ ఇచ్చారు. వీరు గెలిచాక విజయోత్సవ ర్యాలీలో కూడా వీళ్ళు పార్టిసిపేట్ చేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఆలూరు చిన్న అనే వ్యక్తి ఎవరు? ఈ వ్యక్తి ఎవరు? తెలుగుదేశం పార్టీకి ఉన్న సంబంధాలు ఏమిటి? ఇంతమంది బోట్ ఓనర్లు బోట్లు అన్ని కూడా తెలుగుదేశం పార్టీ వారియే కనిపిస్తూ ఉంటే ఈ బోట్లు వరద కారణంగా ఈ బోట్లన్నీ కూడా ప్రకాశం బ్యారేజ్కు కొట్టుకొని వస్తే ఆ కొట్టుకొని వచ్చిన దాన్ని రాజకీయం చేయాలని వాస్తవాలను వక్రీకరించి ఆయన 60 మందిని నిర్దాక్షిణ్యంగా చంపేసి ఇన్ని లక్షల మందిని తాను ఇబ్బంది పాలు పెట్టాడు అన్న మాటను మర్చిపోయేట్టుగా చేయాలని, డైవర్ట్ చేయాలి అని తాను వక్ర భాష్యం చూపిస్తూ వేలు ప్రతిపక్షం వైపు ఎత్తి చూపిస్తారు.